పిఎంసి ప్రేక్షకులందరికీ నా ఆత్మవందనాలు. గురుదేవో భవ. మన గురువులైన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి గారికి నా ఆత్మవందనాలు. స్పెషల్ యూత్ కార్యక్రమానికి మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మరి నా పేరు ఇంద్రాణి కృష్ణమోహన్. ఇవాళ స్పెషల్ యూత్ కార్యక్రమంలో మనతో పాటు శ్రీజ గారు ఉన్నారు. శ్రీజ గారు స్వర్ణలత మేడం వాళ్ళ డాటర్. సో 2010లోనే మేడంతో పాటు వాళ్ళ కూతురు కూడా శ్రీజ కూడా రావడం జరిగింది మెడిటేషన్లోకి. అండ్ అలాగే ఇప్పుడు రోజు కూడా సాధన చేస్తూ ఉంది, కౌన్సిలింగ్స్ ఏమైనా ఉంటే అటెండ్ చేస్తూ ఉంటుంది, సో చూస్తూ ఉంటుంది. అవన్నీ కూడా తనకి ఎంతో బాగా తెలుసు. ఇప్పుడు ప్రస్తుతం జూమ్ సెషన్స్ తీసుకుంటుంది, 111 డేస్ గ్లోబల్ దాంట్లో తీసుకుంది, అలాగే పైమా దాంట్లో అండ్ ఇంకా వివిధ కార్యక్రమాల్లో తీసుకుంది. అండ్ ఇప్పుడు మన ముందు ఉన్నారు. వెల్కమ్ శ్రీజ గారు, వెల్కమ్ టు స్పెషల్ యూత్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ఇంద్రాణి ఫర్ వెల్కమింగ్ మీ, సచ్ ఎ స్వీట్ వెల్కమ్. నా పేరు శ్రీజ. ముందుగా మన గురువు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా పాదాభి వందనాలు, అలాగే గురుమాత పత్రి మేడంకి నా శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన పిఎంసికి అలాగే ఇంద్రాణికి థ్యాంక్ యూ సో మచ్. యా థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ అక్క. మీరు స్వర్ణలత మేడం అంటేనే చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్, సో చాలా మందికి ఎంతో చక్కగా గైడెన్స్ ఇచ్చారు. ఇప్పుడు మహాద్రష్ట ట్రస్ట్ ని నడుపుతూ ఉన్నారు. మరి చిన్నప్పుడు మీరు మెడిటేషన్ 2010లో వచ్చారని చెప్పారు కదా, సో మీరు మెడిటేషన్ కి వచ్చినప్పుడు ఎలా ఉండేది, మీరు అంత ఫ్యామిలీ అంతా కూడా మెడిటేషన్ చేస్తున్నప్పుడు? స్టార్టింగ్ లో అమ్మ మెడిటేషన్ కన్నా ముందు వేరే స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ అంటే ప్రాణిక్ హీలింగ్ అలా యోగా ఈ ట్రైనింగ్స్ అవన్నీ చేస్తూ ఉండేవాళ్ళనమాట. సో అలా దానికన్నా ముందు తను పూజలు అవి బాగా చేసేవాళ్ళు. ఎంత తీవ్రంగా అంటే తను ఒక పూజారిని అన్నట్టు అనిపించేది అనమాట, అంత డీప్ డెడికేషన్ తో పూజలు చేసేవాళ్ళు. మేము చిన్న అప్పుడు ఇంకా ఐ థింక్ వెన్ ఐ వాజ్ ఇన్ 4th or 5th అనుకుంటా, అమ్మ పూజలు అది చేసినప్పుడు నేను తనని ఫాలో అవుతా ఉండేదాన్ని. తన పక్కనే కూర్చొని తను ఏం మంత్రాలు చదువుతున్నా మనకు నోరు తిరగదు కదా, తనని ఇమిటేట్ చేస్తా. నేను కూడా ఒక చిన్న దేవుళ్ళలాగా పక్కన పెట్టుకొని నేను కూడా ఆవిడని ఇమిటేట్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. సో అలా అలా మాకు స్పిరిచువల్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. లేటర్ ఆన్ తను యోగా క్లాసెస్ కి వెళ్ళటం, అలాగే ఇంట్లో యోగా చేయించటము, నన్ను అన్నయ్యని కూడా బయట స్టేడియంలో, ఇక్కడ ఒక స్టేడియం ఉంటుంది విజయవాడలో ఇంటి దగ్గర, అక్కడ క్లాసెస్ కి తీసుకెళ్లే వాళ్ళనమాట యోగాకి. సో అలా స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయింది. 2010లో అమ్మ మెడిటేషన్ లోకి రావడం జరిగింది, ఇది పిరమిడ్ మెడిటేషన్ లోకి. సో తను వచ్చినప్పుడు మేమేమి అంటే డిఫరెన్స్ ఏం తెలియలే స్టార్టింగ్ లో. ఓకే ఇదొక ప్రాసెస్ అని అనుకున్నాము, ఎందుకంటే మేము అప్పుడు చిన్నగా ఉండేవాళ్ళం కదా, మాకు అంత తెలియలేదనమాట. ఓకే ఇది పిరమిడ్ మెడిటేషన్ అంటే ఇది వేరేది, మొన్నటి వరకు చేసింది వేరేది అని మాకు ఏం తెలియలేదు. సో బేసిక్ గా అలా ఫాలో అయిపోయాం అమ్మని చిన్నప్పుడు. తర్వాత అంటే ఇంకా కొంచెం పెద్దగా అవుతున్నప్పుడు అప్పుడు అర్థమైంది అనమాట మెడిటేషన్ వాల్యూ ఏంటి, దాని గురించి అసలు ఎలా ఉంటుంది, ఎలా చేస్తాము అనేసి. అంటే అప్పుడు చిన్నప్పుడు కూడా మేము వెళ్ళేవాళ్ళం, ట్రావెలింగ్ చేసేవాళ్ళం వేరే వేరే బుద్ధిస్ట్ ప్లేసెస్ కి కానీ వేరే ఎనర్జెటిక్ ప్లేసెస్ కి కానీ ఆశ్రమాలకి కానీ తీసుకెళ్లే వాళ్ళం అమ్మ మాతో, అదే తనతో తీసుకెళ్లే వాళ్ళు మమ్మల్ని. సో అప్పుడు వెళ్ళి అమ్మ అయితే 24 గంటలు అక్కడ కూర్చుని పోయే టైప్ అనమాట. మాకేంటి, మేము చిన్నగా ఉండేవాళ్ళం కదా, మాకేం తెలిసేది కాదు. అబ్బా మేము ఆడుకోవాలనుకుంటే అమ్మ ఏంటి ఇంతసేపు మెడిటేషన్ చేస్తుంది, ఇలా ఉండేది అనమాట మా ఫీలింగ్. సో సరే అమ్మ మెడిటేషన్ లో కూర్చుని ఉండేవాళ్ళు, మేము కూడా ఒక 15 to 20 మినిట్స్ మెడిటేషన్ చేసేవాళ్ళం, తర్వాత లేచేవాళ్ళం. ఇంకా వీళ్ళు ఎవరు లెగవలేదా అని చెప్పి సరే మళ్ళీ ఒక రౌండ్ ఆడుకొని నేను అన్నయ్య ఇంకెవరైనా వెళ్తే మేము అందరం ఆడుకొని మళ్ళీ వచ్చి మెడిటేషన్ లో కూర్చునే వాళ్ళం అనమాట. వీళ్ళు లేచే ముందు మళ్ళీ మీరు మెడిటేషన్ చేయలేదా అంటారు కదా, అలా జరిగేది అనమాట. సో తర్వాత 10th exams ఇలా వచ్చేటప్పటికి యాక్చువల్ గా తెలిసింది మెడిటేషన్ యొక్క పవర్, దాని యొక్క అసలు ఎసెన్స్ అనేది అప్పుడు ఫీల్ అయ్యాం అనమాట. ఏంటి అని అంటే అసలు చిన్నప్పటి నుంచి స్టడీస్ లో వీక్ అని చెప్పను కానీ నేను సరిగ్గా చదవక బద్ధకంతో సరిగ్గా వచ్చేవి కాదు మార్క్స్. సో అన్ని సబ్జెక్ట్స్ మాక్సిమం ఫెయిల్యూర్ ఉండేది. తర్వాత 10th లో ఏమైంది అని అంటే ఇంకొక 10 డేస్ లో ఎగ్జామ్స్ ఉన్నాయి అనగా
బల్బ్ వెలిగింది అంటారు కదా, అలా జరిగింది అనమాట. ఏమైంది అని అంటే, సడన్ గా మార్నింగ్ పూట లేచి 5 o'clock కి మెడిటేషన్ లో కూర్చున్నాను. కూర్చున్న తర్వాత నాకేం తెలియలేదు, మేబీ ఇన్ సబ్ కాన్షియస్ గా ఏమైనా తెలిసిందో లేదో తెలియదు. ఏమైంది అని అంటే, సడన్ గా వెళ్ళి డాడీని లేపాను అనమాట. డాడీ నిద్ర లేపి, డాడీ ఇట్లా ట్యూషన్ నడుస్తుంది, మా సార్ చెప్తున్నారు నేను ఈ 10 days ట్యూషన్ కి వెళ్తాను, సో ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి కదా అని చెప్పి ఆ ట్యూషన్ కి డాడీని లేపి తీసుకెళ్ళి అప్పుడు జాయిన్ అయ్యాను ఆ 10 days బిఫోర్. అంతే, ఆ 10 days ఆ ట్యూషన్ లోనే చదివా. ఇంకా మళ్ళీ వచ్చి నేను చదివింది లేదు ఏం లేదు, మెడిటేషన్ చేసా అండ్ ఐ గాట్ 9 points. అసలు అప్పుడు షాక్ అయ్యాను అనమాట నేను, అమ్మా మెడిటేషన్ అంటే ఇంత ఉంటుందా అని చెప్పి. అదే ఎక్స్పీరియన్స్ అయితే కానీ తెలియదు అంటారు కదా, దాని యొక్క ఏమంటారు ఫ్రూట్ఫుల్నెస్ అది అప్పుడు తెలిసింది అనమాట. సో అప్పటి నుంచి ఇంకా బాగా దీని మీద గ్రిప్ వచ్చేయాలి నాకు అన్నంతగా చేసేవాళ్ళము. సో అది వాహో, 10th class లో జ్ఞానోదయమైంది అసలు మెడిటేషన్ అంటే ఏంటి, ఇంత హెల్ప్ చేస్తుందా మెడిటేషన్. అప్పటి వరకు అమ్మని జస్ట్ ఫాలో అయ్యాము అంతే, మెడిటేషన్ చేసామా అంటే చేసాము. ఎక్స్పీరియన్సెస్ వచ్చేవి అంతా బాగానే ఉండేది, బట్ ఏం తెలియలేదు, అంత నార్మల్ గా ఉండింది అనమాట. తర్వాత 10th లో యాక్చువల్ గా తెలిసింది. మరి బిఫోర్ మెడిటేషన్ ఆఫ్టర్ మెడిటేషన్ ఎలా ఉండింది అక్క మీ లైఫ్ లో? అదే చెప్పాను కదా, చిన్నప్పుడు అయితే నాకు నిజంగా డిఫరెన్స్ తెలియలేదు, బట్ ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ అవన్నీ వేరేగా ఉండేవి. ఇప్పుడు ఉన్నట్టయితే అస్సలు లేదు సీరియస్లీ. అంటే నిజంగా అనిపిస్తుంది అప్పుడు ఒక జన్మ ఇది ఒక జన్మ అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఒక్కొక్కసారి రికలెక్ట్ చేసుకుంటే ఆ పాత మెమరీస్ కానీ ఏమన్నా జరిగిన బ్యాడ్ ఇష్యూస్ కానీ అవన్నీ. సో ఇంట్లో సిచ్యువేషన్స్ అయితే చాలా మారిపోయాయి. అండ్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి, డాడీ అయితే మా చిన్నప్పుడు అంటే లైక్ మెడిటేషన్ తను రాకముందు ఎలా ఉండేవాళ్ళంటే, నేను అమ్మ బాగా అసలు అంటే నేనైతే ఇంకా అమ్మ జిరాక్స్ అని చెప్పాలి మెడిటేషన్ చేయటంలో. సాయి అదే అన్నయ్య అయితే కూడా ఎలా అంటే, మేము మెడిటేషన్ కూర్చుందామని కూర్చుంటాము, తను ఎలా చేసేవాడు అంటే కూర్చునేవాడు మాతో పాటు, తర్వాత ఇలా కళ్ళు తెరిచి అలా అలా చేసేవాడు అనమాట. సో నేను ఒక 20-25 minutes పక్కా చేసేదాన్ని నేను స్టార్టింగ్ లో ఉన్నప్పుడు, తర్వాత ఇంక్రీజ్ చేశాను అనమాట. సో డాడీ అయితే అప్పుడప్పుడు చేసేవాళ్ళు అంటే ఇంట్లో ఏమైనా క్లాసెస్ పెట్టినప్పుడు, అమ్మ ఫస్ట్ ఆర్గనైజింగ్ చేసేవాళ్ళు అనమాట. ఇక్కడ విజయవాడలో ఏమైనా క్లాసెస్ జరిగితే సీనియర్ మాస్టర్స్ ఎవరైనా వచ్చినా అలా చేసేవాళ్ళు. డాడీ అయితే అంటే తక్కువనే చెప్పాలి, అంత పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వలేదు స్టార్టింగ్ లో. సో ఎలా ఉండేవాళ్ళు అని అంటే, ఆయన డ్యూటీకి వెళ్ళొచ్చి ఆ టెన్షన్స్ ఆ ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి కదా. సో ఏమయ్యేదంటే, అసలు డాడీకి మాకు ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండేది కాదనమాట చిన్నప్పుడు. సో ఎలా అంటే, మాకు ఇంకేం చేయాలన్నా మమ్మీయే, ఇంకేం చెప్పుకోవాలన్నా మమ్మీయే, మాకు ఫ్రెండ్ అంటే ఇంకా మమ్మీయే, మమ్మీ అన్న డాడీ అన్న ఏ రిలేటివ్ అయినా అమ్మ అన్నట్టుగానే ఉండేది చిన్నప్పుడు. లేటర్ ఆన్ అది ఎట్లా మారింది అని అంటే, మెడిటేషన్ లోకి అంటే ఒక రోజు నాకు అనిపించింది అనమాట, ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఏంటి అని అంటే, నువ్వు తనని తండ్రిగా యాక్సెప్ట్ చేయి ఫస్ట్, తను ఎలా ఉన్నారో ఆ విషయాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయి, అండ్ నీ నుంచి నువ్వు లవ్ పంపించు. ఇతర నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేసినా చేయకపోయినా ఫస్ట్ మన నుంచి ఏమన్నా ఒక స్టెప్ స్టార్ట్ అయింది అని అంటే అది ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది కదా. ఆ పాయింట్ నాకు ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి నేను మెడిటేషన్ లో కూర్చున్న ప్రతిసారి డాడీని ఇన్వైట్ చేసుకొని నా నుంచి లవ్ పంపిస్తూ ఉండేదాన్ని అనమాట. ఇంకప్పుడు ఏమైంది అని అంటే, అసలు టోటల్ చేంజ్ చెప్తున్నా కదా, ఏమో మేబీ నా 10th class లో అది ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పలేము. సారీ, అప్పటి నుంచి మొత్తం చేంజ్ అనమాట. డాడీ కూడా అసలు నా మార్క్స్ చూసి ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో, ఐ నెవర్ ఫెల్ట్ దట్ హ్యాపీనెస్ ఇన్ హిజ్ ఐస్ అనమాట బిఫోర్. నిజంగా అసలు ఎంత బాగా అనిపించింది ఆ మొమెంట్ అయితే. సో అక్కడి నుంచి ఇంకా డాడీ ఫుల్ ఎట్లా అంటే, చాలా ప్రేమగా చూసుకోవటం, ఎంతో కేరింగ్ గా. అది చిన్నప్పుడంతా మేము మిస్ అయినదల్లా ఇప్పుడు వస్తుంది అనమాట, రిటర్న్ బ్యాక్ అవుతుంది. సో మేజర్ యాక్సిడెంట్ ఒకటి జరిగింది ఏంటంటే, 2016లో నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది అనమాట.
అప్పుడు ఏమైంది అని అంటే తను లిటరల్లీ తను వెళ్ళిపోయి రావడం చూసుకున్నారు. వెన్ హీ వాజ్ ఆన్ బెడ్ అదేంటి ఆ పీక్ స్టేజ్ అంటారు కదా ఐసీయూలో ఉండి తను వెళ్ళిపోయి రావడం చూసుకున్నారు అనమాట. వెళ్ళి ఒక సమ్ మాస్టర్స్ ఎవరో కనిపించారంటే ఆస్ట్రల్ గా వాళ్ళందరినీ కలిసి మళ్ళీ రిటర్న్ బాడీలోకి వచ్చినట్టు చూసుకున్నారంట. సో బాగా ఇంకా అప్పటి నుంచి ఇంకా మెడిటేషన్ చేయడం డాడీ కూడా అలా జరిగింది. మెడిటేషన్ తిరిగి మీ యొక్క డాడీ లవ్ ని తిరిగి మీకు అట్రాక్ట్ చేసుకుని ఎలాగా చేసింది ఆ మెడిటేషన్ అనేది మళ్ళీ జీవితాన్ని మార్చేసింది. మీరు చెప్పినట్టు ఫస్ట్ యాక్సెప్ట్ చేయగలగాలి ఉంటే అలా, ఆ తర్వాత మనం ముందడుగు వేయాలి. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా సో వాళ్ళు ఎప్పుడు ఇస్తూనే ఉంటారు, మనం ఎప్పుడు తీసుకుంటూనే ఉంటాము. వారికి ఎంత ప్రేమ ఇచ్చినా కూడా అది తక్కువ, ఎందుకంటే వారు మనకి జన్మని ఇచ్చినారు. అంతకు మించిన గొప్ప అద్భుతమైన విషయం ఇంకేదీ లేదు. సో మనకి జన్మని ఇచ్చారు అంటే వాళ్ళు ఎలా ఉన్ని వాళ్ళని ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేసి తీరాలి. అండ్ ఇంకొక పాయింట్ ఇప్పుడు నాకు ఇంకా బాగా అర్థమవుతుంది ఏంటి అని అంటే లైక్ ఎవరు ఎలా అన్న ఉండని అక్కడ ఏంటి రీసెంట్ గా సీతాయనం బుక్ స్టార్ట్ చేశాను అనమాట చదవడం. అందులో దీనా మరియం గారు ఉన్నారు కదా రైటర్, వాళ్ళ ఫాదర్ ది తినది ఒక కాన్వర్సేషన్ ఉంటుంది అనమాట ఎప్పుడు. తను ఏంటి అని అంటే తినని ఎప్పుడు కాపాడదాం అన్న స్టేట్ లో తిని ఉంటారు వాళ్ళ డాడీ, తినకేమో అది అర్థం కాదు. సో ఇది చదివినప్పుడు నాకు ఎగ్జాక్ట్లీ నాది మా డాడీ సిచ్యువేషన్ అర్థమైంది అనమాట. ఓకే మన గురించి రాసినట్టుంది అనేసి ఐ వాజ్ లైక్ ఇప్పుడు ఇంకా రియలైజేషన్ వస్తుంది ఇంకా తను ఏం చేసినా అంటే ఇప్పటికి కొన్ని ఉంటాయి కదా ఫాదర్ అని అంటే ఇది ఉంటుంది ఆ పెద్దరికంతో గానీ ఆ తండ్రి ఇదితో గానీ మనకి ఏదొకటి చెప్తానే ఉండటానికి దే ట్రై, బట్ మనకేమో అబ్బా ప్రతిసారి ఇట్లానే ఉంటుంది అని అనిపిస్తుంది కదా. కానీ నిజంగా చెప్తున్నాను ఈ బుక్ చదవడం వల్ల నాకు రికలెక్ట్ అవుతుంది అనమాట. అంటే ఎప్పుడైనా అది సిచ్యువేషన్ వచ్చింది అని అంటే లేదు లేదు ఇట్లానే ఉంటుంది అనేది మళ్ళీ ఆ యాక్సెప్టెన్సీ అనేది వస్తుంది. సో చాలా బాగా అనిపిస్తుంది ఆ బుక్ చదువుతున్నప్పుడు. అయితే నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ బుక్ అయిపోయింది సీత. చాలా చక్కగా వివరించారు అందరూ ఒక తండ్రి తన కూతురు కోసం ఎంత తపన పడతారు అని, కానీ ఆ కూతురికి తెలియదు ఏం చేస్తున్నారు అని. చాలా బాడీ వెకేట్ చేసినాక తనకి తెలుస్తుంది అవును తన యొక్క ఇంపార్టెన్స్ అది. మరి ఇంట్లో 2010 వరకు ముందంతా కూడా నాన్ వెజిటేరియన్స్ గా ఉన్నారు, సో ఒక నీకు నాన్ వెజిటేరియన్ తినాలంటే కూడా ఇష్టం ఉండేది కాదు, మరి ఆ సంగతులు ఏంటి అసలు ఎలాగా వెజిటేరియన్ గా మారిపోయారు, మీ ఫీలింగ్ ఏంటి అప్పుడు వెజిటేరియన్ గా మారిపోయాక? యాక్చువల్లీ అందరూ తినేవాళ్ళు, అమ్మ నేను తినేవాళ్ళం కాదు. అమ్మ ఏమో అప్పుడు పూజలు బాగా చేసేవాళ్ళు కదా, సో తను ఏదో మొక్కు పెట్టుకొని తన 9th స్టాండర్డ్ లో ఉన్నప్పుడే తను వెజిటేరియన్ గా మారిపోయారనమాట. సో అమ్మ తినేవాళ్ళు కాదు కానీ వండేవాళ్ళు అన్న వాళ్ళకి డాడీ వాళ్ళకి. ఇంకా సండే వచ్చిందంటే దేవుడా ఎందుకు ఈ సండే పెట్టావు అని అనిపించేది నాకు లిటరల్లీ. సో నేను అస్సలు ఎందుకో తెలీదు బట్ బై బర్త్ నేను వెజిటేరియన్ గానే ఉన్నాను. సో వీళ్ళు అలవాటు చేశారనే చెప్పాలి నాకు లిటరల్లీ మెడిటేషన్ ముందు. సో ఎగ్ అదంతా పెట్టేవాళ్ళు, అది మంచిది మంచిది అని పెట్టేవాళ్ళు. డాడీ అయితే ఒక్క పీస్ తిని అని ఎంత బతిమలాడేవాళ్ళు. సర్లే ఇలా కోసం అని నోట్లో పెట్టుకొని వెళ్ళి మళ్ళీ డస్ట్బిన్ లో ఊసేయడము, లేకపోతే వీళ్ళు ఫుడ్ తినేటప్పుడు నేను వెళ్ళి లాక్ వేసేసుకోవడం డోర్ లాక్ వేసేసుకోవడం ఇట్లా చేసేదాన్ని అనమాట. తర్వాత ఇంకా అమ్మ ఎప్పుడైతే ధ్యానంలోకి రావడం జరిగిందో తను రియలైజ్ అయిన తర్వాత, అంటే మెడిటేషన్ అనేది తను రావటానికి కూడా ఒక మిరాకిల్ లాగా జరిగింది. ఏంటి అని అంటే తను అప్పుడు బ్యూటీషియన్ కోర్స్ అది చేశారనమాట, టైలరింగ్ కూడా చేద్దాము అని అని తనకి ఇంట్రెస్ట్ అన్ని మల్టీ థింగ్స్ అన్ని చేశారు అమ్మ చిన్నప్పుడు అయితే, అంటే నా చిన్నప్పుడు. సో అలా టైలరింగ్ కి వెళ్ళినప్పుడు ఒక సార్ ఉన్నారు వెంకటేశ్వరరావు అనుకుంటా ఆయన పేరు, ఆయన దగ్గర టైలరింగ్ కి వెళ్ళారు. ఆయన మెడిటేటర్ యాక్చువల్లీ. సో ఆయన ద్వారా అమ్మకి మెడిటేషన్ పరిచయం అయింది. అప్పుడు ఏమైంది అని అంటే అక్కడ ఒక టేబుల్ ఉంటుంది కదా, అంటే అన్ని పెడతారు చూడు క్లాత్స్ అవన్నీ,
అక్కడ ఒక బుక్ ఉండిందంట పత్రీ సార్ ఏదో ఇలా చిన్న బుక్స్ వచ్చేవబ్బా చిన్న స్టార్టింగ్ లో దానిపైన పత్రీ సార్ బొమ్మ ఒకటి ఉండిందంట వెనకాల అట్ట పైన. అది ఏమైంది అని అంటే అమ్మ ఈయన చెప్పేవాళ్ళు ఇన్ఫ్యూజ్ చేస్తా ఉండేవాళ్ళు అనమాట మెడిటేషన్ అనేది చాలా బాగుంటుంది చెయ్యండి చెయ్యండి అని. అప్పుడు అమ్మ ప్రాణిక్ హీలింగ్ లో ఉండేవాళ్ళు. ఏంటి అని అంటే షీ ఫెల్ట్ లైక్ అదే చాలా గ్రేట్, ఇదేముంది ఇందులో ఏముంది, ఉట్టిగా కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొస్తుంది అన్న ఫీలింగ్ తో అమ్మ ఉండేవాళ్ళు. ఆయన ఒక రోజు చెప్పారంట ఇట్లా థర్డ్ ఐ యాక్టివేషన్ జరుగుతుంది అని, అక్కడ మమ్మీ టెంప్ట్ అయ్యారు అనమాట. సో అలా మెడిటేషన్ లోకి రావడం జరిగింది. ఆ పత్రీ సార్ బొమ్మ ఏదైతే ఉందో అక్కడ ఇలా తను మామూలుగా పని చేస్తూ ఉంటే ఇట్లా సైడ్ కు ఉండిందంట, ఒక యాంగిల్ లో అది అట్రాక్ట్ అవుతా ఉండింది పత్రీ సార్ ఫోటో. ఏంటి అని అంటే ఇట్లా బ్లింక్ అవుతున్నట్టు ఐస్ అలా అనిపించిందంట అమ్మకి. సో మీరు ఏదో మ్యాజిక్ చేస్తున్నారు, జిమ్మిక్కులు చేయకండి, నేను ఈ మెడిటేషన్ లోకి రావటానికి అని ఆ టైలర్ అంకుల్ ని అనేవాళ్ళంట అమ్మ. లేదు లేదు మీరు ట్రై చేయండి, మీరు చాలా మంచి స్థితిలో ఉన్నారు అని చెప్పి ఆయన రోజు చెప్పేవాళ్ళంట. సరే అనేసి ఇంకా ఫైనల్లీ ఒక రోజు షీ స్టార్టెడ్ డూయింగ్ మెడిటేషన్. ఇంకా అప్పటి నుంచి అదే కూర్చున్న రోజే 7 hours కూర్చుంది అమ్మ మెడిటేషన్ ఒకే సిట్టింగ్. సో 7 జన్మలు చూసేసుకుంది అనమాట ఆ టైంలో. ఇంకా నెక్స్ట్ డే కూడా ఏమైంది అని అంటే లేదు నా టైం ఇంత వేస్ట్ అయిపోతుంది, అసలు పార్లర్ కి పీక్ టైం ఇది, ఎవరైనా వచ్చారంటే అదంతా మిస్ అయిపోతాను నేను, లేదు లేదు ఇట్లాంటి మెడిటేషన్ నేను చేయను, నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది అని వెళ్ళి గొడవ పడ్డారంట. అలా ఒక 2-3 days అయిన తర్వాత నుంచి ఇంకా మమ్మీ స్టార్ట్ చేశారు మెడిటేషన్. వచ్చిన దగ్గర నుంచి ఇంకా మమ్మీ చెప్పింది నేనైతే తినట్లేదు, ఇంట్లో వండట్లేదు నాన్ వెజ్, మీరేం చేస్తారు నాకు సంబంధం లేదని. నేను వెంటనే వెళ్ళి అమ్మాయిని గట్టిగా హగ్ చేసుకున్న, థ్యాంక్స్ అమ్మ ఎంత మంచి పాట చెప్పావు తెలుసా అని చెప్పి. నాకు ఎట్లా అంటే ఒక రిలీఫ్ లాగా అనిపించింది, ఒక బర్డ్ ని పంజరంలో అప్పటి వరకు బాగా ఇబ్బంది పెట్టి కట్టేస్తే ఎలా ఉంటుంది, దాన్ని రిలీజ్ చేస్తే ఎలా అనిపిస్తుంది, దానికి ఎంత ఫ్రీడమ్ ఉన్నట్టు అలా అనిపించింది నాకు లిటరలీ. వెన్ షీ కేమ్ అండ్ సెడ్ దట్ ఐఎమ్ నాట్ కుకింగ్, నో వేర్ వీఆర్ గోన ఈట్ అని చెప్పి చాలా అసలు చాలా హ్యాపీ అనిపించింది నాకు లిటరలీ. అప్పుడు ఇంట్లో ఒక స్త్రీ మారితే మొత్తం ఇల్లంతా మారిపోతుంది అనడానికి మీ ఫ్యామిలీనే ఒక నిదర్శనంగా ఉందక్క. అసలు మేడం గారు నేను ఇంకా వంట చేయను అని చెప్పడం, ఇంకా వంట చేసే వాళ్ళే ఇంకా నేను చేయను అంటే ఇంకెక్కడ. అండ్ మేబీ ఆ తర్వాత అయినా కూడా రియలైజ్ అవుతారు ఇంట్లో వాళ్ళు కూడా అంతా కూడా. మరి తను ఏం చెప్పారంటే నేను తినను నేను చేయను అన్నారు కదా, నేను చేయను అనే కాకుండా ఇంట్లోకి తెస్తే కూడా నేను ఊరుకోను అని చెప్పింది అమ్మ. అంటే ఫస్ట్ కొన్ని రోజులు వదిలేశారు, అంటే మరి అంత స్ట్రిక్ట్ చేయడం కరెక్ట్ కాదు అని కొన్ని డేస్ వదిలేశారు. ఆఫ్టర్ ఒక 1 month తర్వాత తను చెప్పింది ఇంట్లోకి కూడా అలౌ లేదు అని. ఎందుకు అని అంటే ఎనర్జీస్ తెలుస్తాయి కదా మనకి మెడిటేషన్ చేసేటప్పుడు. అదంతా లిటరల్లీ మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే పత్రి సార్ ఇంకా వేరే మాస్టర్స్ ఇంట్లో తిరుగుతా ఉండేవాళ్ళు అంట అమ్మ చెప్తా ఉండేది. అసలు చాలాసార్లు చాలా మిస్ అయినాయి తెలుసా. ఇది పాలైతే అమ్మ ఏం చేశారు, మార్నింగ్ పూట మిల్క్ వస్తాయి కదా, మేము లేచే ముందు అంటే స్కూల్కి వెళ్ళే ముందు 6:30-7 లోపు మిల్క్ వస్తాయి కదా, తను పొయ్యి మీద గిన్నె పెట్టేసి హైలో పెట్టేశారంట. తర్వాత అది మమ్మీ మెడిటేషన్ లోకి వెళ్ళిపోయింది డీప్ స్టేట్ లోకి. పత్రి సార్ ఏమో వెనక్కి ఇలా చేతులు కట్టుకొని అటు ఇటు కంగారుగా తిరుగుతున్నట్టుగా అనిపించిందంట. ఏమైందబ్బా ఈయన ఇట్లా కంగారుగా తిరుగుతున్నారు అని అంటే తీరా చూస్తే అక్కడ పాలు పెట్టున్నావు నువ్వు, అదేంటి మరి ఏమన్నా అయితే చూసుకోవాలి కదా నేను అన్నట్టుగా తిరుగుతున్నారంట పత్రి సార్. తీరా వెళ్ళి చూస్తే అక్కడ ఆఫ్ అయిపోయి ఉంది గ్యాస్, అంటే ఇలా తిప్పేది ఉంటది కదా రెగ్యులేటర్ అంటారా దాన్ని ఏమో గుర్తులేదు, ఇలా తిప్పేది మాత్రం హైలోనే ఉన్నట్టుంది బట్ గ్యాస్ అక్కడ మంట రావట్లేదు అండ్ గ్యాస్ కూడా లీక్ అవ్వలేదు. సో అసలు ఇంకా మమ్మీకి మిరాకిల్ అనిపించి ఇంకా తర్వాత అవేర్నెస్ లో వచ్చి ఉండి అది వేరే విషయం కానీ ఇంకా అమ్మకి అర్థమైంది నువ్వు ఎనర్జీస్ కూడా డిస్టర్బ్ అవుతాయి ఇలా జరిగితే ఇంట్లో కూడా తెస్తే అని చెప్పి ఇంకా అప్పటి నుంచి స్టాప్ చేసేసింది అనమాట.
సో నో కుకింగ్, ఇంట్లో కూడా తేవడం అసలుకి లేదు. మీకు మెడిటేషన్ లో సో మేడం కి చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, మీకు పర్సనల్ గా ఇష్టమైన ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే చాలా మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్ వచ్చింటాయి కదా, కొన్ని మాట షేర్ చేస్తావా అక్క? కొన్ని అని అంటే యాక్చువల్గా అన్ని ఇష్టమే. వెన్ ఎవర్ ఐ సిట్ ఇన్ మెడిటేషన్ ఆబ్వియస్లీ మాస్టర్స్ అందరు కనెక్ట్ అవ్వడము అంతా ఒక బ్లిస్ ఫీలింగ్ అనమాట. ఒకటని చెప్పలేము, బట్ నేను నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఫస్ట్ అదేంటి, మేము మెడిటేషన్కి వచ్చిన కొత్తలో చెప్పాను కదా ఇట్లా ట్రిప్స్ వేసేవాళ్ళం చిన్న చిన్న, అంటే ఆశ్రమాలకి వెళ్తూ బుద్ధిస్ట్ ప్లేసెస్కి వెళ్తూ అలా వెళ్తూ ఉన్న దారిలో ఏమైందనంటే బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఒక ఆ ఏరియాస్ నాకు నిజంగా గుర్తులేవు. సో బస్ స్టాప్ లో బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. బస్ ఎక్కిన తర్వాత నాకు నిద్ర వచ్చింది, అప్పటి వరకు నిద్ర రాలేదు. జస్ట్ ఒక 1 hour గ్యాప్ లో నాకు నిద్ర పట్టేసింది అనమాట. అమ్మ మీద ఇలా పడుకుని మనం మెడిటేషన్ లో ఉన్నా అంటే మనం ఆటోమేటిక్ గా చేతులు వెళ్ళిపోతే కాలు క్రాస్ అయిపోతాయి కదా. సో అలా అని నేను అమ్మ తల ఇదే భుజం మీద ఇలా తల పెట్టుకొని మెడిటేషన్ పొజిషన్ లోనే ఉన్నాను. అప్పుడు నాకు ఏం కనిపించింది అంటే ఒకనొక జన్మ కనిపించింది అనమాట నాది. అక్కడ ఏంటి అని అంటే ఒక ఈజిప్షియన్స్ కాదు సారీ బ్రిటిష్ వాళ్ళ కాలం లాగా ఒక ఇదేంటి క్వీన్ లాగా ఉన్నాను అనమాట. నేను చాలా హైట్ ఉన్నాను, 6.5 ఉన్నాను. హెవీ డ్రెస్సెస్ అనమాట వాళ్ళవి, ఎంత హెవీగా ఉన్నాయి అని అంటే మామ ఎలా వేసుకుంటారు ఇంత బరువుది అన్నంతగా ఉన్నాయి వాళ్ళ డ్రెస్సెస్. లైక్ లుక్ వైజ్ హెవీగా ఉంది, వెయిట్ ఆ ఫీల్ కూడా నాకు హెవీగా అనిపిస్తుంది ఆ బాడీకి. సో చూసుకుంటే ఏంటి జన్మ, ఎందుకు ఇలా కనిపిస్తున్నాను అని అంటే అప్పటికే అమ్మ నేర్పించారు ఎలా క్వశ్చన్ చేసుకోవాలి, నీకు ఏమైనా కనిపిస్తుంది అని అంటే ఎవరైనా కనిపించినా ఎలా క్వశ్చన్ చేసుకోవాలనేది ట్రైనింగ్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశారు అనమాట. సో చెప్పడం వల్ల ఎప్పుడు కూర్చున్నా ఇంకా అలవాటు అయిపోయింది అది క్వశ్చన్ చేసుకోవడము, లైక్ ఎలా క్లియర్ గా చూడాలి అనేది స్టార్ట్ అవ్వడం వల్ల నేను ఇంకే ఈ జన్మ చూపిస్తున్నాను నాకు ఎందుకు అన్నట్టుగా చూస్తూ ఉంటే ఏం కనిపిస్తుంది అని అంటే ఇప్పుడు వేరే వేరే రిలీజియన్స్ కానీ క్యాస్ట్ కానీ ఉంటాయి కదా, వాళ్ళందరికీ మీ ఇదేంటి ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారంటే వాళ్ళకి సంబంధించిన మాస్క్, క్రిస్టియన్స్ కి చర్చ్, బుద్ధిస్ట్ ప్లేసెస్ కి ధ్యాన మందిరాలు, అలా వేరే వేరే రిలీజియన్స్ కి అన్నిటికి కట్టించానంట వాటి అదే వాళ్ళ వాళ్ళ ఏమంటారు మెడిటేషన్ సెంటర్స్ అని అంటాం మనము. వాళ్ళేమో మాస్క్ చర్చిలు అలా అంటారు కదా, అలా అందరికీ ఎవరిది వాళ్ళకి కట్టించి మళ్ళీ నేను ఏం చెప్తున్నాను అని అంటే మీరు ఇప్పుడు ఎలా చేసినా కానీ ఎప్పటికైనా మనందరం ఒకదారిలోకే రావాలి అన్న ఒక పాయింట్ రేస్ చేశాను. ఈలోపు మేము స్టాప్ వచ్చింది, దిగిపోయాము. అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకు రావడం. అదేంటి మామూలుగా మెడిటేషన్ చేసేదాన్ని కానీ అప్పుడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అట్లా. బుద్ధిస్ట్ దగ్గరికి వెళ్ళేది అప్పుడు ఒక దాన్ని ఏమంటారు వాళ్ళు ఏదో పెడతారు కదా బుద్ధుడిది, దాని నాకు పేరు గుర్తు రావట్లేదు యాక్చువల్లీ. అదే బుద్ధిస్ట్ అలా క్లోజ్ చేసి అక్కడ వాళ్ళకి సంబంధించిన ఎనర్జీస్ కూడా అక్కడ జనరేట్ అవుతాయి అని అంటారు చూడు, గుర్తు రావట్లేదు. సర్కిల్స్ రౌండ్స్ అవన్నీ ఉంటాయి, ఇట్లా డోమ్ లాగా ఉంటుంది, సిలిండర్స్ అది డోమ్ లాగా ఉంటుంది కదా, లోపల బుద్ధుడిది ఏదో ఒక మూల్యం ఏదో పెడతారు అని చెప్పి అని అంటారు కదా, అలాంటి ఒక ప్లేస్ కి వెళ్లే దారిలో ఇది కనిపించింది అనమాట. అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇంకా అనంటే అమ్మ క్లాసెస్ అప్పుడు చాలా చాలా ఎక్స్పీరియన్సెస్ వచ్చేవి, అంటే ప్రాసెస్లు ఎలా నడుస్తున్నాయి, ఎలాంటి మాస్టర్స్ వస్తున్నారు ఇవన్నీ కనిపించేవి. డిఎన్ఏ యాక్టివేషన్ వర్క్ షాప్స్ కానీ సేతు వర్క్ షాప్స్కి వెళ్ళినప్పుడు కానీ ఇవంతా ఉండేదన్నమాట. తర్వాత ఇంకా చెప్పాలి అని అంటే చాలానే ఉన్నాయి, బట్ ఒకనొక డిఎన్ఏ యాక్టివేషన్ క్లాస్కి వెళ్ళినప్పుడు హైదరాబాద్ మూసాపేట్కి వెళ్ళినప్పుడు అమ్మ క్లాస్ అనమాట. కానీ కింద మేము కింద కూర్చొని అప్పుడు బ్రేక్ ఏదో ఇచ్చారు, నేను హరికృష్ణ సార్ ఉన్నారు కదా నక్షత్రమిత్రులు అంకుల్, నేను వాళ్ళ అమ్మాయి మాన్సి, అదే అమ్మి మాన్సా ఉంది కదా, మేమందరం కింద కూర్చొని ఉన్నాం అనమాట. ఎందు మామూలుగా క్యాజువల్గా మాట్లాడుతూ
సడన్ గా ఒక 5 మినిట్స్ మెడిటేషన్ చేద్దాము అని అంకుల్ అనేసరికి కూర్చున్నాం. అప్పుడు ఎలా కనెక్ట్ అయిందో తెలీదు, మూల చైతన్యం కనెక్ట్ అయింది అని చెప్పి నా లోపల నుంచి వాయిస్ వస్తుంది అనమాట. అండ్ బయటికి మాట్లాడేసాను, అసలు ఆ వాయిస్ వీళ్ళు చెప్పినాక నేను విన్నాను, అసలు వాళ్ళు చెప్పడం కూడా ఎంత స్మూత్ గా వచ్చింది అని అంటే అసలు చాలా హాయిగా అనిపించింది. ఆ ఫీల్ కూడా, ఎనర్జీ కూడా, అసలు నీకు కనెక్ట్ అయింది ఎవరు అని చెప్పి అప్పుడు అడిగితే నేను చెప్పానన్నమాట, మూల చైతన్యం అని చెప్పారు. నాకు డీపెస్ట్ లైటే కనిపించింది తప్ప అసలు ఏం తెలియలేదు అంతకు మించి అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు అందరు వచ్చి అసలు ఎంత సూదింగ్ గా ఉన్నాయో ఎనర్జీస్, నీ వాయిస్ కూడా అసలు చాలా స్మూత్ గా వచ్చింది అని చెప్పి చెప్పడం జరిగింది. దట్ వాస్ మై ఫస్ట్ ఛానలింగ్. ఛానలింగ్ అంటే ఏంటి? ఛానలింగ్ అని అంటే నాకు తెలిసినంత వరకు, నేను తోకం కాదు అందులో, అంటే అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే పూర్తి కామ్నెస్ తో ఉంటామో, అంటే కామ్నెస్ అని అంటే బయటికి కామ్ గా ఉండడం అని కాదు, వెన్ యూఆర్ కామ్ ఇన్సైడ్, నీ మైండ్ పరంగా కానీ నీ సోల్ పరంగా కానీ కామ్గా ఎప్పుడైతే ఉంటావో ఛానల్స్ అవుతూ ఉంటాయి. ఏంటి అని అంటే మాస్టర్స్ రెడీగా ఉంటారనమాట టు కమ్ ఇన్ టు యూ అండ్ మెసేజ్ టు గివ్ మెసేజ్ టు సమ్వన్ ఆర్ నీకు. సో అది ఆ విషయం అనేది అప్పుడు తెలిసింది నాకు. అప్పటి వరకు నాకు కూడా తెలియదు ఛానలింగ్ అంటే ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని. నేను నిజంగా అనుకునేదాన్ని, అంటే మనకి చిన్నప్పుడు అనేవాళ్ళు చూడు పూనకాలు వస్తాయి వీళ్ళకి అని, నేను అదే టైప్ అని అంటే అదే ఛానలింగ్ అనుకునేదాన్ని, నాకు తెలియదు కదా. సో తర్వాత ఏమయ్యేది అని అంటే, మన మెడిటేటర్స్లో కూడా మనం చాలా చూస్తున్నాము, కొంతమంది హై రేంజ్ లో వెళ్ళిపోవడం, కొంతమంది ఎక్స్ట్రీమ్ సాఫ్ట్ గా ఉంటారు. తర్వాత డిఎన్ఏ సెషన్స్ లో కూడా అమ్మ కొన్నిసార్లు కుండలిని యాక్టివేషన్ చేయించేవాళ్ళు అనమాట. చాలా రకాలు చూసున్నాను కదా. తర్వాత అమ్మ చెప్పేది ఎట్లా అంటే, అవుతుంది ఛానలింగ్స్ అవుతాయి కానీ టూ వేస్ అవుతాయి. ఒకటేమో హయ్యర్ మాస్టర్స్ కనెక్ట్ అవుతారు, కొన్నేమో లోయర్ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి. సో ఆ లోయర్ ఎనర్జీస్ వాళ్ళు కనెక్ట్ అయినప్పుడు మనం ఎక్స్ట్రీమ్ చేసేస్తాం అనమాట, అరవడము, గోలగోల చేయడము, ఇదంతా ఉంటుంది. అదే హయ్యర్ మాస్టర్స్ కనెక్ట్ అయినప్పుడు ఎలా ఉంటామని అంటే చాలా కామ్గా, అసలు ఏం లే కామ్ మామూలుగా మాట్లాడుతున్నారు వీళ్ళు అన్నంత న్యాచురల్గా ఉంటుంది, అంటే అంత సూదింగ్గా ఉంటుంది అనమాట. సో ఆ డిఫరెన్స్ అనేది తర్వాత తెలుసుకున్నాను. ఛానలింగ్ కూడా, మెడిటేషన్ లో ఆ యొక్క ఛానలింగ్ చేసే తత్వం కూడా మీలో వచ్చేసింది. మీరు నేర్చుకున్న ఒక, అంటే చాలా క్లాసెస్ వినింటారు మేడం నుంచి అండ్ వేరే వేరే క్లాసెస్ వినింటారు, మీరు క్లాసెస్ చెప్తున్నారు. సో అన్నిట్లో కల్లా మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? సబ్జెక్ట్ అని అంటే నేను మా అమ్మదనే చెప్తాను ఆబ్వియస్లీ, ఎందుకనంటే మిగతావి కూడా అన్ని కరెక్టే అబ్బా. ప్రతిదీ పత్రి సార్ కూడా చెప్తారు కదా, అన్ని ఆర్గనైజేషన్స్ కి మీరు వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలి, అప్పుడే దీని యొక్క ఇంపార్టెన్స్ ఇంకా మీకు తెలుస్తుంది మెడిటేషన్ గురించి అని చెప్తారు కదా. అలానే అన్ని వింటూ ఉంటాం కానీ ఎందుకో నాకు బాగా కనెక్ట్ అయ్యేది అని అంటే ఈ ఆస్ట్రల్ మాస్టర్స్ గురించి, సైంటిఫిక్స్ గురించి, ఇదే ఎక్కువ కనెక్ట్ అవుతాను, ఎందుకో తెలీదు. అక్కడ ఇప్పుడు మెడిటేషన్ అంటేనే ఇంకా ధ్యానం కళ్ళు మూసుకోవడం, ఇంకా శ్వాస మీద గమనించడం. ఇప్పుడు ఆస్ట్రల్ మాస్టర్స్ వస్తే మీరు క్వశ్చన్ చేయాలి, వాళ్ళని ఎలా క్వశ్చన్ చేయాలి? మనం మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు మనం క్వశ్చన్ చేయాలి వాళ్ళని, అంటే ఏం జరుగుతుంది ఒక క్లియర్ కట్ గా చూడాలి అని చెప్పారు కదా. సో చాలా మందికి క్లారిటీ అనేది లేదు. సో మీకు ఆ క్లారిటీ ఉంది కదా, సో మాకు కొంచెం అసలు ఎలా చూడాలి, ఇంకా బ్రాడ్ వేలు ఎలా క్వశ్చన్ చేయాలి అని కొంచెం వివరిస్తావా? అంటే ఇక్కడ ఒక విషయం ఏంటి అని అంటే, నేను స్టార్టింగ్ నుంచి విజన్స్ కనిపిస్తూ ఉండేవి కదా, నేను గమనిస్తూ ఉండేదాన్ని. అండ్ లేటర్ ఆన్ అమ్మ ఇంకొంచెం దాన్ని బ్రైట్ చేశారనే చెప్పాలి, ఇంకా క్లారిటీ నాకు అమ్మ గైడెన్స్ ద్వారా వచ్చింది. తను ఏం చేసేవాళ్ళు అని అంటే, తను కౌన్సిలింగ్లో ఎవరైనా కూర్చోపెట్టినప్పుడు నన్ను కూడా పక్కన కూర్చోబెట్టేవాళ్ళు. ఎప్పుడన్నా అదే సెంటర్స్ కి ఎవరైనా వచ్చి మేడం ఇట్లా కౌన్సిలింగ్ కావాలి అని ఎవరైనా అడిగితే అమ్మ కూర్చుంటూ నన్ను కూడా పక్కన కూర్చోబెట్టుకొని వీళ్ళని అబ్జర్వ్ చేస్తా ఉండు, వీళ్ళకి ఏం జరుగుతోంది
అని చెప్పి చెప్తా ఉండేవాళ్ళు అనమాట. సరే చూస్తా ఉన్నప్పుడు ఒక ఒకటి కనిపిస్తుంది అనుకో, దాన్ని ఇంకెంత డీప్ గా ఉండాలి అని అప్పుడప్పుడు అమ్మ చెప్తా ఉంటారు కదా. ఈ ఓకే సపోజ్ ఇప్పుడు నాకు ఇంద్రాణి గురించి నేను చూసాను అనుకో, తనకి ఒక మాస్టర్ కనెక్ట్ అయినట్టు నాకు కనిపిస్తుంది. సో ఎందుకు కనెక్ట్ అవుతున్నారు, రీజన్ ఏంటి, వాళ్ళు ఎందుకు కనెక్ట్ అవ్వాల్సిన వచ్చింది ఈ టైంలో, అంటే నీకేమైనా మెసేజ్ ఇస్తున్నారా ఆర్ ఎనర్జీ షేరింగ్ జరుగుతుందా అనేవి ఈ బేసిక్ క్వశ్చన్స్ అనమాట. సో అలా అలా నీకేది అవసరము అనేది నువ్వు తెలుసుకోవడానికి నీ పరంగా నువ్వు క్వశ్చన్స్ వేయాలి. ఇదైతే నేను తెలుసుకుంటున్నా. సో అంటే ఇప్పుడు ఎవరైనా కనెక్ట్ అయ్యారు లేకపోతే ఏదైనా ఒక డార్క్ కానీ లైట్ కానీ మనం ఏదైనా ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు లైక్ యూ హావ్ టు క్వశ్చన్ ఇది ఎందుకు వచ్చింది నాకు, ఇప్పుడు అనిపిస్తుంది, ఏం మెసేజ్ వస్తుంది, ఎందువల్ల, దేని వల్ల నాకు. అండ్ ఇక్కడ ఒక జిమ్మికి ఏం జరుగుతుంది అని అంటే మనకి హయ్యర్ మాస్టర్స్ లాగానే లోయర్ వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు. కానీ మనం దాన్ని గమనించుకోవాలన్నమాట. ఇలా చాలా సార్లు అయింది ఏంటి అని అంటే చూడటానికి అసలు లైట్ మాస్టర్స్ లాగా కనిపిస్తారు వాళ్ళు కూడా, కానీ మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒకవేళ మనం పూర్తిగా అబ్జర్వ్ చేసాము అని అంటే మన బాడీ సెన్సేషన్ లో కొంచెం డిస్టర్బెన్స్ అన్న అనిపించి ఉండొచ్చు, లేకపోతే ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అది అంటే అది నాకు అర్థమైంది, చెప్పడానికి రావట్లేదు ఎలా ఇంకా క్లియర్ గా అని. సో అది అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకి అర్థమవుతుంది అనమాట. సో అప్పుడు అమ్మ తర్వాత తర్వాత ఎలా నేర్పించారు అని అంటే నీకు ఏదైనా డిస్టర్బెన్స్ గా అనిపించింది అని అంటే దానిపైన ఒక పిరమిడ్ వేసేది, సో దట్ అప్పుడు నీకు క్లారిటీ వస్తుంది. ఐదర్ పిరమిడ్ వేసిన తర్వాత ఇంకా అట్లనే స్టాండర్డ్ గా ఉంది అని అంటే అది లైట్ మాస్టర్ అని, లేదు డిసపియర్ అయిపోయింది లేకపోతే దాని రూపం మారింది అని అంటే లైట్ మాస్టర్ కాదు అని చెప్పి ఒక ఇండికేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. ఒక డార్క్నెస్ లోకి లైట్ వేసినట్టు మనము అది ఏంటని కనుక్కోవడానికి ఒక పిరమిడ్ వేయాలి వాళ్ళ మీద. సో ఇన్వైట్ చేసుకొని వాళ్ళ మీద రిప్రజెంట్ చేస్తే అప్పుడు మనకి అర్థమైపోతుంది అంట. ఇప్పుడు మదర్ అండ్ డాటర్ బాండింగ్ అంటేనే అది ఒక హైయెస్ట్ టైప్ ఆఫ్ బాండింగ్ అని నేను అనుకుంటున్నాను. లైక్ ఆ అమ్మ కూతురు బాండింగ్ అనేది ఒక అద్భుతమైనది. ఇంకా నాకు నా వర్క్ అయితే మరి మీ యొక్క బాండింగ్ ఎలా ఉండేది అంటే, ఎప్పుడు కూడా నేను అమ్మని ఫాలో అయిపోతాను, నచ్చిన జిరాక్స్ కాపీ అని చెప్పాను కదా, సో మేడం నుంచి మీరు ఏం నేర్చుకున్నారు అండ్ మీరు ఎలా పాటిస్తున్నారు మీ లైఫ్ లో ప్రిన్సిపల్స్ కానీ తను చెప్పిన విషయాలు కానీ? అంటే ఇప్పుడు నువ్వు అన్నట్టు నీకనే కాదు, మేబీ నాకేమనిపిస్తుంది అని అంటే ఈ స్పిరిచువాలిటీలో ఉన్నవాళ్ళు, ఎస్పెషల్లీ మన పిరమిడ్ స్పిరిచువాలిటీలో ఉన్నవాళ్ళు, మదర్ అండ్ డాటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరిది ఇదే యూనిక్ బాండ్ అని అనిపిస్తుంది నాకు. ఎందుకనంటే వాళ్ళు ఒక స్టేట్ ఆఫ్ అండర్స్టాండింగ్ లో ఉంటారు, మనము అదే ఫాలో అవుతున్నాం కాబట్టి ఆ సింక్, ఆ కనెక్షన్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటదని నేను బిలీవ్ చేస్తా ఫస్ట్ నుంచి. సో ఇంకా అమ్మ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారని అడిగారు కాబట్టి నేర్చుకున్నాను కాదు నేర్చుకుంటున్నాను, ఇంకా స్టిల్ ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ హర్ ప్రతిదీ. అంటే ఏం సిచ్యువేషన్ వచ్చినా గానీ ఫస్ట్ కాల్ అమ్మకి వెళ్తుంది, అమ్మ ఇలా అయ్యింది అని ఒక్కటే అంటది తెలుసా, ఫస్ట్ నువ్వు మెడిటేషన్ చేయి కాసేపు తర్వాత మాట్లాడదాం అని అంటది. ఈలోపు మనకు కొంచెం క్లారిటీ వచ్చేస్తుంది అనమాట, ఓకే ఎక్కడ రాంగ్ అయ్యింది ఆ సిచ్యువేషన్ అని చెప్పి తర్వాత మళ్ళీ కూర్చొని నిదానంగా చెప్తుంది. సో బేసికల్లీ అని చెప్పి స్టార్ట్ చేసి దాని గురించి కొంచెం ఇంకొంచెం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది అనమాట. అలా ప్రతిదీ నేర్చుకుంటానే ఉన్నాను ఇంకా, ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. అండ్ రీసెంట్ గా నాకు మార్చ్ లో మ్యారేజ్ అయింది కాబట్టి ఈ ఎక్స్పీరియన్సెస్ ఇంకా అమ్మ నుంచి ఐఎమ్ లెర్నింగ్ అనమాట, స్పిరిచువల్ వేలో అని చెప్పాలి, నాట్ మెటీరియలిస్టిక్ థింగ్. మదర్ అండ్ డాటర్ కాంబినేషన్ ఆ ట్యూనే చాలా అద్భుతంగా ఉంటుంది. సో నాకైతే చాలా అంటే మార్నింగ్ 2 to 3 o'clock అమ్మ ఇంటర్వ్యూస్ వస్తూ ఉంటాయి, తర్వాత 4 to 5 స్పిరిచువల్ యూత్ ఇంటర్వ్యూస్ వస్తుంటాయి. అసలు ఏంటి ఇలా సింక్ అవుతుంది, స్టార్ట్ అవ్వగానే డాటర్ రావడం ఏంటి దీంట్లోకి, నాకు చాలా వండర్ఫుల్ గా అనిపిస్తుంది బావ్ అని. సో ఒక క్లాస్ ఇంకా అమ్మది అడిగారంటే నెక్స్ట్ ఇంకా వేరే ఏదో ఒకటి నాది ఉంటుంది అనమాట.
చాలా వండర్ఫుల్ గా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ అనేది కూడా. అవును, నీ బాండ్ కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే నన్ను అమ్మని చూసుకుంటా అంటాను కదా, మీది కూడా అలానే అనిపిస్తుంది, నాకు కూడా సేమ్ అనిపిస్తుంది డిట్టో. అందుకనే ఈ ఫీలింగ్ అనిపించింది అనమాట నాకు ఎప్పుడు. ఈ మన మన పిఎస్ఎస్ఎం లోనే ఇట్లా ఉంటుంది, అసలు మదర్ అండ్ డాటర్ లాగా సీరియస్లీ చెప్పాలంటే అయితారు, ఫ్రెండ్స్ లాగానో సిస్టర్స్ లాగానో. నేనైతే కొన్ని కొన్నిసార్లు అమ్మని ఓ అక్కాయ్ అని కూడా పిలుస్తూ ఉంటాను ఫన్నీగా. సో అంటే లైక్ కంప్లీట్లీ మదర్ అండ్ డాటర్ అని కాదు, అది వేరే అసలు వర్ణాతీతం అని చెప్పాలి. నువ్వు చెప్పింది కరెక్టే, మదర్ అండ్ డాటర్ అనే కాదు, లైక్ ఫ్యామిలీ మొత్తం కూడా చాలా కనెక్టెడ్ గా ఉంటుంది. లైక్ డాటర్ అండ్ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్, ప్రతి ఒక్క రిలేషన్షిప్ కూడా చాలా కనెక్టెడ్ గా ఎంతో ప్యూర్ గా ఉన్నట్టు ఆ అండర్స్టాండింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ ఇంట్లో మొత్తం అంతా కూడా. లైక్ ఇట్స్ సో వండర్ఫుల్. మరి మీరు పిఎంసీకి కూడా ఇస్తున్నారు లైక్ మీ యొక్క జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. సో పిఎంసీ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు, అంటే మీకు పిఎంసీ అనేది మీ లైఫ్ లో ఎలా ఉపయోగపడుతుంది? ఫస్ట్లీ థ్యాంక్ యూ చెప్పాలి పత్రి సార్ కి ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు. అసలు నిజంగా వేరే స్పిరిచువల్ ఛానల్స్ ఇవన్నీ చూస్తాం కానీ ఒక దేవుణ్ణి బేస్ చేసుకోనో లేకపోతే జాతకాలని బేస్ చేసుకోనో అలా దాని మీదే ఉంటుంది 24 గంటలు దాని గురించే ప్రమోట్ చేస్తారు. కానీ ద ఓన్లీ బెస్ట్ ఛానల్ అని అంటే నేనైతే పిఎంసీ అనే చెప్తానబ్బా. ఒకవేళ నేనే కనుక నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, నీకు అసలు ఎన్ని అవార్డ్స్ ఇవ్వాలో అన్ని అవార్డ్స్ ఒక ఛానల్కి ఇవ్వాలి అని అంటే నేనైతే ఖచ్చితంగా పిఎంసీకి ఇస్తా. ఎందుకు అని అంటే కంపారిటివ్లీ అసలు ఇది చాలా చాలా యూనిక్ థాట్ తో ఉండింది పిఎంసీ అనేది. ఏంటి అని అంటే ప్రతి ఒక్కళ్ళ అనుభవాలు, ఇప్పుడు వేరే ఛానల్కి వెళ్ళాలి అని అనుకో, మనం వెళ్ళి మనీ కట్టి అదేంటి నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తా లేకపోతే నా థాట్ మీకు ఇస్తా అనేది ఉంటుంది బయట. కానీ ఇక్కడ అలా కాదు, ఆ పిఎంసీ కి వర్క్ చేసే వాళ్ళు కూడా ఆ కెమెరామ్యాన్స్ వాళ్ళు కానీ అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ప్రతి ఊరికి ప్రతి ఇంటికి వెళ్ళి పత్రి సార్ చెప్పిన ఒక్క మాట కోసం వాళ్ళు ఎంత డెడికేటెడ్ గా వర్క్ చేస్తున్నారో నిజంగా అసలు వీళ్ళ నుంచి ఇన్స్పైర్ అవ్వచ్చు ఏమన్నా వర్క్ మనం చేయాలి అని అంటే. నిజంగా అసలు నాకు మాటలు రావట్లేవు, వాళ్ళు నిజంగా తోపని చెప్తా అంతే. మీరు ఒకటే కదక్క, అందరూ కూడా ఇంకా మీకు నచ్చిన ఛానల్ ఏంటి అంటే పిఎంసీ పిఎంసీ ఆబ్వియస్లీ. అండ్ ఇంకొక థ్యాంక్ యూ కరోనా మాతకి చెప్పాలి, ఆవిడ రావడం వల్ల మన పిఎంసీ ఇంకా చాలా హైట్స్ కి ఎదుగుతుంది. సో విఆర్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ కరోనా మాత. సో ఈ టైంలోనే చాలా మంది ఎంతో జ్ఞానాన్ని తీసుకున్నారు, ఎంతో మంది ముందుకు వచ్చారు. సో పిఎంసీ లో వర్క్ చేయడానికి కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి చాలా చాలా డెవలప్మెంట్స్ అనేది జరిగాయి. అండ్ సాటిలైట్ ఛానల్ కూడా అయిపోయింది పిఎంసీ తెలుగు, అండ్ తొందరలో ఇంగ్లీష్ కూడా అవ్వబోతుంది. అండ్ పిఎంసీ ద బెస్ట్ ఛానల్ ఇంకా ప్రపంచం, దీనికి సాటి ఇంకో ఛానల్ రాదు ఉండదు కూడా నేను అది. అవును డెఫినెట్లీ అది. అండ్ రీసెంట్ గా పిఎంసీ మా ఇంటికి వచ్చింది, మా ఎక్స్పీరియన్సెస్ మేము పిఎంసీ లో షేర్ చేసుకునే అవకాశం వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. అసలు పిఎంసీ మన ఇంటికి వచ్చిందంటే ఆబ్వియస్లీ పత్రి సార్ మన ఇంటికి వచ్చిన ఫీలింగే ఉండింది. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. మళ్ళీ ఆ పిఎంసీ వాళ్ళు రావడం వల్ల ఇంకా గ్యాదర్ చేశాం కొంతమందిని. సో మళ్ళీ వాళ్ళందరికి భోజనాలు పెట్టి ఐ ఫెల్ లైక్ మళ్ళీ ఒక అబ్బా మళ్ళీ ఒక క్లాస్ చేసిన ఫీలింగ్ వచ్చింది ఆఫ్టర్ సో లాంగ్ డేస్. బాగా అనిపించింది అనమాట. అండ్ పిఎంసీలో అసలు ఇన్ని ఛానల్స్ ఉన్నాయా అని నాకు ఒక 2 మంత్స్ బ్యాకే తెలిసింది. అసలు ఎన్ని లాంగ్వేజెస్ గ్లోబల్ వైజ్ కానీ ఇండియా వైడ్ కానీ ఎన్ని లాంగ్వేజెస్ లో ఓపెన్ చేశారో, అసలు నా తెలిసి ఏ ఛానల్ అన్ని లాంగ్వేజెస్ లో ఓపెన్ చేసి ఉండదు. నిజంగా ఇది గవర్నమెంట్ వాళ్ళు గుర్తించుంటే మనకి నేషనల్ అవార్డ్స్ రావాలి ఈ ఛానల్ కి. నేను నిజంగా గట్టి కోరుకుంటున్నాను అది ఎప్పుడవుతుందా అని. తొందరలోనే అవుతుంది గ్లోబల్. సో పిఎంసీ ప్రతి ఇంట్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయాలి, శాకాహారులుగా మారాలి. వాళ్ళు ఎప్పుడు కూడా
ఎన్నెన్నో అనుభవాలు పొందుతూ వాళ్ళ జీవితాన్ని ఎంతో ఆనందంగా లీడ్ చేయాలని ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కోరిక ఇది. పిఎంసీ యొక్క పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. సో మరి అక్క, పిఎంసీకి మీరు ఏం చేస్తున్నారు యాజ్ ఎ పిరమిడ్ మాస్టర్? నేనైతే అన్ని ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యాను అండ్ మా ఫ్రెండ్స్ అందరికి పంపించాను అనమాట, మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వాల్సిన ఛానల్స్ ఇవన్నీ అని. మీకు లాంగ్వేజ్ అర్థమైనా కాకపోయినా ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి అంతే. ఎందుకంటే మాకు సబ్స్క్రైబర్స్ కావాలని అస్సలు కాదు, ఎందుకనంటే అది కూడా నాకు ఒక ఎనర్జీలా అనిపిస్తుంది. వెన్ వి సబ్స్క్రైబ్ టు దట్ ఛానల్ అది కూడా ఒక ఎనర్జీలాగా అనిపిస్తుంది నాకు. సో అందుకనే అందరికి చెప్తున్నాను అనమాట, మీకు ఇది చూసినా చూడకపోయినా లాంగ్వేజ్ అర్థమైనా అవ్వక కాకపోయినా యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ అని చెప్పి నేను మా ఫ్రెండ్స్ కి చెప్పాను. అందులో ఒకళ్ళిద్దరు పిఎంసీకి సబ్స్క్రైబ్ అయ్యారు. సో ఐ ఫీల్ హ్యాపీ. నువ్వు చెప్పినట్టు పిఎంసీ అనేది ఒక ఎనర్జీ అంటే, ఇప్పుడు నోటిఫికేషన్స్ వస్తుంటాయి పిఎంసీ జరుగుతుంది ఇది ఇది, ఎన్నో ప్రోగ్రామ్స్ నోటిఫికేషన్ వస్తుంటాయి. సో ఆ నోటిఫికేషన్స్ లో కనీసం ఒకటైనా ఓపెన్ చేయమా దాంట్లో. నిజంగా అసలు ఆ టైటిల్స్ కూడా ఒక్కొక్కరికి ఎలా వస్తాయో నాకు అర్థం కాదు. అంటే క్లాసెస్ వాళ్ళు పెట్టేది కానీ టాపిక్స్ కానీ ఎలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అనమాట. నిజంగా అన్ని వ్యూస్ కూడా నేను ఎక్కువ ఊరికి అట్లా ఓపెన్ చేసాన వ్యూస్ రావాలి దీనికి అన్నట్టుగా ఉంటుంది నాకు. సో మరి ఒక్క టైటిల్ తోనే ఏంట్రా అని చెప్పి ఒక్కటి ఓపెన్ చేసినా చాలు, ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో ఎంత జ్ఞానం ఉందో మనందరికి తెలుసు. అంటే మనం చూస్తున్నాం కాబట్టి ఎంత అద్భుతమైన విషయం. మీరు ధ్యానం చేస్తూ అందరికి కూడా ధ్యానం చేయమని చెప్తున్నారు, పిఎంసీ గురించి చెప్తూ ఉన్నారు అండ్ ఇవాళ మాకెంతో ఆనందంగా ఉంది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసుకోవడం. మీ గురించి, మేడం గురించి, అసలు ఎలా లైఫ్ జర్నీ అనేది మీరు సాగుతుంది అని తెలుసుకోవడం అంతా కూడా. మరి చివరిగా ఈ యొక్క స్పెషల్ యూత్ కార్యక్రమంలో మీ యొక్క మెసేజ్ ఏంటి? మెసేజ్ అని అంటే అందరు చెప్తానే ఉంటారు మెడిటేషన్ చేయండి శాకాహారులుగా ఉండండి అని. నేనైతే ఒకటే చెప్తాను, మీరు మెడిటేషన్ చేస్తున్నారు శాకాహారులుగా ఉంటున్నారు కానీ ఇంకా మన పిఎస్ఎస్ఎం ఇంకా ప్రమోట్ అవ్వాలి అందరికి. ఇది అందరికి తెలుస్తుంది అంటే బై గాడ్స్ గ్రేస్ అనే అని అంటారు, బట్ చెప్పాలి అని అంటే ఈ పిఎంసీ వల్ల అందరికి అర్థం అవుతుంది మన పిఎస్ఎస్ఎం గురించి. కానీ ఇంకా క్లియర్ గా అందరు జనాల్లోకి వెళ్ళాలి అని అంటే యూత్ దే షుడ్ బి ఫస్ట్ రెడీ అనమాట. వీళ్ళు చేయడం వల్ల చాలా మార్పులు వస్తాయి. అంటే అమ్మ వాళ్ళు ప్రచారాలు అవన్నీ చేస్తున్నారు కానీ వాళ్ళ సాయశక్తిలో వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కానీ ఒక యూత్ చెప్పిన మాటకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో ఆ రేంజ్ లో మనం ఇంకా స్ప్రెడ్ చేయాలనేది నా థాట్ అంతే. అవును, మీరు చెప్పింది అక్షరాల సత్యం. అందుకే కదా మన పిఎస్ఎస్ఎఫ్ లో కూడా పైమా అన్న ఒక భాగం, పిఎంసీ పైమా కూడా ఉంది. యూత్ అందరు ఎంతో మంది ఎంతో శక్తితో ముందుకు వస్తున్నారు. సో పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస, ఇందులో ఎంతో మంది వచ్చి వారి లైఫ్ ని కూడా చేంజ్ చేసుకున్నారు. సో ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి, ఎన్నో క్లాసెస్ పెడుతూ ఉంటారు. సో పిఎంసీ పైమాకి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని దాంట్లో ఉన్న వీడియోస్ చూస్తే కూడా మీకు అర్థమవుతుంది ఏంటి అని. సో ఇది ఒక అద్భుతమైన విషయం. సో పైమా యూత్ అనే వారు మనం ఎప్పుడైతే ముందుకు అడుగు వేస్తామో, సో అసలు మెడిటేషన్ అనేది ఎప్పుడో కాదు చేయాల్సింది. ఎక్కడో హిమాలయాల్లోకి వెళ్ళి కూడా చేయాల్సిన అవసరం లేదు, గుహల్లోకి వెళ్ళి మీ ఇంట్లోనే మీ ఫ్యామిలీతోనే ఇప్పుడే ఈ క్షణమే మీరు ఈ మెడిటేషన్ చేయొచ్చు. అవునవును. అండ్ ఇంకొక విషయం పిఎంసీ ద్వారా నేను అందరికి చెప్పేది ఏంటి అని అంటే, రైట్ నౌ నేను కన్సీవ్ అయి ఉన్నాను 6th month. సో నా బేబీ ఎవరైతే ఉన్నారో ఆ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వాళ్ళని కూడా ఖచ్చితంగా వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ గా పత్రిసారి గిఫ్ట్ ఇద్దామని నా థాట్. ఇది ఖచ్చితంగా జరుగుతుంది, మీకు సందేహం లేదు. కంగ్రాచులేషన్స్ అక్క అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ యూత్ అనే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ముందుగా అడుగు వేయాలి. అండ్ ఇవాళ అక్కడ చాలా విషయాలు తెలుసుకున్నాం, ఒక మదర్ డాటర్ బాండింగ్ అనేది ఎలా ఉంటుంది అండ్ ఒక ఫాదర్ తో తన బాండింగ్ అనేది ఎలా పెంచుకుంది తన మెడిటేషన్ ద్వారా, తనకు వచ్చిన రియలైజేషన్ ద్వారా ప్రతిదీ కూడా మనం యాక్సెప్ట్ చేయాలి ఎలా ఉన్నారో అలా.
ఎందుకంటే వాళ్ళు మనకి జన్మనిచ్చారు. అంతకు మించి ఆ యొక్క గిఫ్ట్ అనేది ఇంకేం లేదు మనకి. సో జన్మనిచ్చారు అన్నది ఒక పెద్ద గిఫ్ట్ అదంతా కూడా. సో వాళ్ళని ఎప్పుడు కూడా రెస్పెక్ట్ చేస్తూ, వాళ్ళని యాక్సెప్ట్ చేస్తూ, మనమంతా ముందుకు అడుగు వేస్తూ ప్రేమను పంచడమే మనం చేయవలసింది. ఆ తర్వాత చూసుకొని మీరే ఎలా ఉంటుందో. ఈరోజు ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మెడిటేషన్ లో మనం ఎలా క్వశ్చన్ చేయొచ్చు, ఇంకా ఎంత డీప్ గా మనం ఆలోచించవచ్చు మెడిటేషన్ లో కూర్చొని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. సో మీ యొక్క విషయాలన్నీ కూడా మాతో షేర్ చేసుకున్నందుకు ఎంతో ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రాణి. అసలు నిజంగా అంటే అమ్మ సౌమ్య అక్క స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాం అనమాట, అసలు ఇద్దరు దున్నేస్తున్నారు పిఎంసీలో, అటువైపు మమ్మీ ఇటువైపు డాటర్ అని అనుకున్నాము. అంటే నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు నన్ను అడుగుతారు అక్క నువ్వు మాట్లాడాలి అని అడుగుతారని నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం ఈ కాంబినేషన్ ఇద్దరిది పిఎంసీలో. అండ్ ఈ అవకాశాన్ని ఇచ్చిన పిఎంసీకి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంద్రాణి ఐ ఆల్వేస్ లవ్ యూ. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. మరి చూసారు కదా ఇవాళ స్పెషల్ యూత్ కార్యక్రమంలో శ్రీజ గారు మనతో ఎన్నో విషయాలు తన గురించి అండ్ సునలత మేడం గురించి, తన యొక్క మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్ గురించి చాలా షేర్ చేసుకున్నారు కదా. సో మరి రేపు కూడా ఇంకొక యంగ్ మాస్టర్తో, ఇంకొక మాస్టర్తో మనం ఈ స్పెషల్ యూత్ కార్యక్రమంలో మరి కలుసుకుందాం. థ్యాంక్ యూ.